ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఈ ముక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అడిగితే జనాలు వేశారు అన్నటువంటి తెలుగుదేశం ప్రచారం చేస్తుంది. 2014 కూడా ఒక్క ఛాన్స్ అని అడిగాను, 10 ఛాన్స్లు అని అడిగాడు, ఉంటుంది. కానీ ఫస్ట్ టైం పోటీ కాబట్టి 2014 అవకాశం ఉంది. 2019 ఇంతవరకు నన్ను సీఎం చేయలేదు కాబట్టి అడిగారు అనడానికి ఒక అర్థం ఉంటుంది. బట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఏంటి? 1947 స్వతంత్రం వస్తే 48 ఆ టైంకి తెలంగాణ ఏర్పడితే ఆ రోజు నుండి చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీనే కదా అధికారంలో ఉంది. మధ్యలో తెలుగుదేశం పార్టీ 82-83 వచ్చింది. తెలుగుదేశం 20 ఏళ్ళే కదా చేసింది. మొత్తం 77 ఏళ్లలో 10 సంవత్సరాలు కేసీఆర్, 20 సంవత్సరాలు తెలుగుదేశం, 30 పోతే 47 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీనే కదా. ఇప్పుడు తెలంగాణ కష్టాలకు కారణం ఎవరు? ఓ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్ర విభజన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అడిగారా, ఎందుకని ఆంధ్ర వాళ్ళు అక్కడ దోచుకున్నారా? అంటే ఎవరంతకుముందు హయ్యెస్ట్ పరిపాలించిన వాళ్ళు? తెలంగాణ కోరినటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరూ కూడా వాళ్లే కదా పరిపాలించింది. మరి తెలంగాణ కష్టాలకు వాళ్ళు కారణమైతే తెలంగాణ విభజన చేసి తెలంగాణకు న్యాయం చేయమని అడిగారు, అయిపోయింది. ఇప్పుడు మరి కాంగ్రెస్కి ఎట్లా ఇవ్వాలి? 47 ఏళ్ళు పరిపాలించిన దానికి ఒక్క ఛాన్స్ ఎట్ అవుతుంది? విభజిత రాష్ట్రంలో ఒక్క ఛాన్స్. అంతకుముందు మరి మీ వల్లనే కదా రాష్ట్రం పాడైపోయింది, అందువల్లే కదా అసలు విభజన దాకా వచ్చింది, మరి ఎవరి జవాబుదారీ? ఇది ఒక ఆస్పెక్ట్. తెలంగాణ రాష్ట్ర సమితికి 2 ఛాన్సులు ఇచ్చారు, 3వ ఛాన్స్ అడుగుతుంది, హ్యాట్రిక్ అడుగుతుంది. ఒక్క ఛాన్స్ అని అడగగలిగిన అర్హత ఎవరికి ఉంది అక్కడ? భారతీయ జనతా పార్టీకి ఉంది. ఎందుకని? ఈరోజు వరకు ఏనాడు అధికారంలోకి రాలేదు అది, ఈవెన్ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా లేదు. 1999 తెలుగుదేశానికి మద్దతు ఇచ్చింది ఆంధ్రాలో, కానీ కేంద్రంలో బీజేపీ సర్కార్లో తెలుగుదేశం ఉంది కానీ ఆంధ్ర తెలుగుదేశం సర్కార్లో బీజేపీ లేదు. మొన్న 14 ఆంధ్రాలో ఉంది కానీ అక్కడ లేదు. కాబట్టి ఒక్క ఛాన్స్ అని వాళ్ళు అడగచ్చు. అయితే కాంగ్రెస్ని తట్టుకోగలిగిన స్థితిలో బీజేపీ ఉందంటే కనిపించట్లేదు, అది కూడా నిజం.